బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ రోజులు జరిగినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. కనీసం 40 రోజులు జరగాల్సినటువంటి సమావేశాల్ని 15 రోజులు కుదించడం చాలా దురదృష్టకరం. టోటల్ 16 రోజులు అన్నా అందులో ఒక రోజు గవర్నర్ స్పీచ్కి పోయిన తర్వాత కేవలం 15 రోజులలో బడ్జెట్ సమావేశాలు ఏదో తంతుగా ముగించినట్టుగా ప్రభుత్వం ముగించింది. బడ్జెట్ సమావేశాల రోజున బీఏసీ సమావేశంలో చాలా స్పష్టంగా అనేక సమస్యలు ఉన్నాయి. దాదాపుగా 22 సమస్యలు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇచ్చినప్పుడు అన్ని అంశాలపైన క్షుణ్ణంగా చర్చిస్తాం అని మాట ఇచ్చారు. ప్రతిరోజు ఏదో రకంగా ప్రభుత్వం ఈ సమస్యలపైన చర్చకు ముందుకు రావట్లేదు అని చెప్పి, ప్రతిరోజు మాకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అని చెప్పి ప్రతిరోజు అర్జెంట్ మోషన్లో ఒక సమస్య పైన మేము ఇచ్చినప్పుడు, ఇది సాంప్రదాయం కాదు, మీరు సరైనటువంటి ఫార్మాట్లో రండి అని చెప్తూ వచ్చారు. సరైనటువంటి ఫార్మాట్లో అని చెప్పి 344 షార్ట్ డిస్కషన్లో కానీ కాల్ అటెన్షన్ కింద వివిధ సమస్యలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. కానీ మేము ఏ ఫార్మాట్లో ఇచ్చినా దాన్ని ఎక్కడో టేకప్ చేసిన అంశాలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇచ్చినటువంటి అంశాలు అన్నీ కూడా కీలకమైనటివి, చర్చించవలసినటివి అనేది ఒప్పుకుంటారు, కానీ దానికి సరైనటువంటి సమయం కేటాయించరు. మేము పట్టిసీమ అని చెప్పి మేమిచ్చినటువంటి 22లో పట్టిసీమని పేరుగా మార్చి నదుల సంధానం అని చెప్పి ఒకటి అగ్రీ చేయడం, తర్వాత కరువు తీవ్రంగా ఉంది అని చెప్పినటువంటిలో ఆ రెండే అడ్మిట్ అయినాయి. ఆ రెండింటిలో కూడా పట్టిసీమ పైన సరైనటువంటి స్పందన వాళ్ళ నుంచి రాలేదు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ, లేకపోతే ఆ ప్రాజెక్ట్ రోజులో వచ్చేటువంటి నష్టాలు, పోలవరంకు జరిగేటువంటి నష్టాలను ఎంత మొత్తుకున్నా దానిపైన సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. అదే రకంగా ఈ ఇరిగేషన్ పైన ప్రాజెక్టుల కేటాయింపుల పైన అడిగితే ఎదురుదాడి రకంగా మాట్లాడి 3-4 రోజులు దానిపైననే కొనసాగించారు. అదే రకంగా ఈరోజు దాదాపుగా 400 మండలాల పైగా కరువు తీవ్రంగా ఉంది, పశుగ్రాస కొరత ఉంది, త్రాగునీటి ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక రైతు, వ్యవసాయం చేసుకునేటువంటి రైతు, వ్యవసాయం పైన పంట రాని రైతు ఒక ఆవును పెంచుకొని పోషించుకునేటువంటి పరిస్థితి ఉంది, దానికి పశుగ్రాస కొరతలు ఉన్నాయి. ఇటువంటి అనేక సమస్యలు కరువుతో మాట్లాడదాం అనుకున్నప్పుడు సరైనట్టుగా మైక్ ఇవ్వకపోవటం, ప్రతిపక్షం లేకుండా ఉన్నప్పుడు ఏదో చర్చ జరిగిపోయింది, మేము పొగుడుకున్నామన్న దాంట్లో ఆతంతో ముగించారు. అంగన్వాడీ సమస్యలు కీలకంగా ఉన్నాయి, వాళ్ళు రోడ్డు ఎక్కారు అంటే లాటరీలతో కొట్టి అది చర్చకు రాలేదు. క్లస్టర్ పాఠశాలలపైన చర్చకు వద్దామంటే అది చర్చకు రానిలేదు. ఇసుక పైన పడుతున్నటువంటి ఇబ్బందులపైన చర్చకు రాలేదు. హౌసింగ్ పైన ఉన్నటువంటి సమస్యలు చర్చకు రానియలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పైన మాట్లాడదామంటే అది చర్చకు రాదు. ఇలాగ అనేక ఏదైతే మేము అంశాలు ఇచ్చామో, కీలకమైనటువంటి అంశాలు, ఏది కూడా చర్చించకుండా ప్రభుత్వం కాలయాపన చేసింది. తప్పితే చర్చించాలి, చర్చి సరైనటువంటి సూచనలు తీసుకోవాలి అని చెప్పి ఏ కోశాన భావించలేదు. మరి అవతల పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మనకన్నా ఒకరోజు తక్కువ సమావేశాలు జరిగిన 88 గంటల వరకు అక్కడ సమావేశాలు జరిగాయి. మనకు కేవలం 61 గంటలే జరిగినట్టుగా స్పీకర్ రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకని మేమేమన్నా మా ఆఫ్టర్నూన్ సెషన్ పెడదామంటే మేమన్నా వద్దన్నామా? ఎప్పుడెప్పుడు పెట్టండి, అన్ని సమస్యలపైన చర్చిద్దామని చెప్పి మేము అనునిత్యం మాట్లాడాం. తప్పితే ఎక్కడ కూడా మరి ప్రభుత్వం దానికి ఎందుకు ముందుకు రాలేదో వాళ్ళు ఇంతవరకు ఆన్సర్ చేయలేదు. సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీ సమావేశాలలో కాన్ఫరెన్స్లో అనేకమైనటువంటి పనులు ఉన్నా ప్రభుత్వానికి ఎంతో వృధా డబ్బులు, ఎంతో ఖర్చు అవుతుంది, ఉన్నటువంటి సమావేశాలు సరిగా సద్వినియోగం చేసుకుందాం, అన్ని సమస్యలపైన మాట్లాడదాము అని అన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ రోజు కూడా 1-2 కాకమునిపే హౌస్ అర్జెంట్ చేయటం, మరి రెండు సమావేశాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉండింది, మరి ఏ రోజు కూడా ముందుకు రాకపోవటం చూస్తే ఈ సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి, ఈ సమస్యలు లేవదీస్తాము అని చెప్పి భయముతో ప్రభుత్వం భయపడినట్టుగా కనిపిస్తూ ఉంది. అగ్రికల్చర్ సంబంధించి దాని సపరేట్ బడ్జెట్ అని చెప్పి గొప్పలుగా మాట్లాడతారు, దానిపైన చర్చకు మాత్రం రారు. చర్చకు రాయదు, అన్నిటి కంబైండ్ మీరు అన్ని విషయాలు కూడా బడ్జెట్లో మీరు ఇచ్చేటువంటి స్పీచ్లో మీరు మాట్లాడండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు గారికి చెప్తారు.
బడ్జెట్ పైన డిస్కషన్ ఎప్పుడు కూడా 4 రోజులకే పెడతారు. ఆ 4 రోజులన్నా క్వాలిటీగా మాట్లాడదామని అనుకున్నప్పుడు 3 రోజులు వాళ్ళే రెచ్చగొట్టే విధానం ఏదో అవలంబించి హౌస్ను తొందరగా వాయిదా వేసేసి తర్వాత తను మాట్లాడినట్టు ఒక రోజే ఉంది, ఈ రోజు నీకు సమయము కొంచెమే కేటాయిస్తామని చెప్పి బడ్జెట్ను బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ పైన కూడా ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇవ్వకపోవడం దురదృష్టకరం. తాను బడ్జెట్ స్పీచ్ 2 కూడా వీళ్ళు అవకాశం ఇవ్వనందువల్ల బయట మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేవలం ఏదో నడపాలి అని చెప్పి ఒక తంతుగా నడిపించి ముగిచ్చారు తప్పితే ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేటువంటి ఆలోచన ఎక్కడా మెసేజ్ ఇవ్వలేదు. అన్ని సమస్యలపైన చర్చించి ప్రతిపక్షము లేవనటువంటి అంశాలపైన సమాధానం చెప్తామని కూడా ప్రభుత్వం ఎక్కడో చిత్తశుద్ధితో ఆలోచన చేయకుండా పోవడం జరిగింది. ఈ రకమైనటువంటి సమావేశాలు గతంలో ఎప్పుడు కూడా జరిగిండవు. నెక్స్ట్ అయినా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వీలైనంత సమయాన్ని చర్చించడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు చర్చిద్దామని అనుకున్నప్పుడు సరైనటువంటి వాదన మేము లేవనెత్తినప్పుడు మైకులు కట్ చేయించడము, ఏదో రకంగా రెచ్చగొట్టే విధానం అవలంబించి సభను వాయిదా వేయడానికే ప్రయత్నాలు చేశారు. తప్పితే అన్ని సమస్యలపైన చర్చిద్దామన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి రాలేదు. ఆ చర్చ జరిగితే తమ డోలాతనం బయటపడుతుందని చెప్పి భయపడినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి 16 రోజులు ఈ బడ్జెట్ సమావేశాల నుంచి మేమైతే చాలా అసంతృప్తితో వెళ్తా ఉన్నాం. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయంటే మేము ఎంతో ఆశతో మా ప్రజల సమస్యలు, మా నియోజకవర్గాల్లో సమస్యల్ని ఇక్కడ అసెంబ్లీలో లేవనెత్తి వాటికి పరిష్కార మార్గాల్ని కొంతవరకైనా మేము కనుక్కోగలుగుతాం అని అనుకోవటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ సమస్య లేవనెత్తినా ఆ సమస్య మీద మరి కూలంకషంగా చర్చ జరగనీయకుండా దాటవేత ధోరణి ఈ ప్రభుత్వం అవలంబించింది. అంతేకాకుండా మరి దాదాపు 40 రోజులు గతంలో జరుగుతూ ఉండేవి, మరి ఇక్కడ చూస్తే మరి దాన్ని కేవలం 16 రోజులకి కుదించటం, అది కూడా మరి రెండో కనీసం సెకండ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టమని చెప్పి మేము అడిగినప్పుడు కనీసం దానికి కూడా ఒప్పుకోక మరి సమస్యలు అనేవి చర్చకి రాకపోవటం చాలా దురదృష్టకరం. మరి అంతేకాదు అనేక పద్ధతుల మీద మరి ఉదాహరణకి వెల్ఫేర్ ఇవి చూసుకుంటే మరి దాని మీద కూడా కూలంకషంగా చర్చ జరగల. మరి దేని మీదైనా కానీ వాళ్ళ సభ్యులతో ఎక్కువ మందితో మాట్లాడించటం, కేవలం మరి ఆత్మ స్తుతి పరనింద అన్న చందాన ఈ సెషన్స్ అన్నీ కూడా ఈ చర్చలన్నీ జరిగినాయి. ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వాన్ని మరి పొగట్టం, ప్రతిపక్షాన్ని విమర్శించటం, ప్రతిపక్ష సభ్యులకి అవకాశం ఇవ్వకపోవటం వల్ల వాటిలో జరుగుతున్న ఏవైతే ఇవి ఉన్నాయి లోపాలు ఉన్నాయో వాటిని లేవనెత్తే అవకాశం ప్రతిపక్షానికి రాకపోవటం దురదృష్టకరం. మరి అదే సోషల్ వెల్ఫేర్ పద్ధతులు కానీ, అదేవిధంగా మరి మిగతా ట్రైబ్స్, అదేవిధంగా మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, డిజేబుల్డ్ పర్సన్స్ది వెల్ఫేరు, ఇవి ఏవి కూడా సరైన చర్చకు రాకపోవటం చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా కేవలం మరి ఎక్కడ కూలంకషంగా చర్చ జరిగితే మరి వాళ్ళ వాస్తవాలు, జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న నష్టాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని చెప్పి దాటవే ధోరణికి ఈ ప్రభుత్వం వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. మరి ఈరోజు కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి గారేమో మేము రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ 23,000 కోట్లు చేశామని ఆయన చెప్తారు. ఆయన తర్వాత మాట్లాడిన మరి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి 6,500 కోట్లు మేము రైతు రుణమాఫీ ఇప్పటికి చేశామని ఆయన చెప్తారు. వాళ్ళల్లో వాళ్ళకే ఫిగర్స్లో తేడా. మరి మేము ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసుకున్న లెక్కలు చూపిస్తూ ఉంటే అవన్నీ కూడా సత్యదూరాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి కేవలం బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన నిధులు కేటాయింపులు సరిగా లేవు, కేటాయించిన నిధులు రిలీజ్ చేయడంలో కూడా మరి సరైన పద్ధతి అవలంబించలా, సరిగా రిలీజ్ చేయరు. రిలీజ్ చేసిన వాటిని కూడా సక్రమంగా వినియోగించకుండా పూర్తిగా ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి మోసం చేసే విధంగా మరి ఈ బడ్జెట్, అదేవిధంగా మరి బడ్జెట్లో పెట్టే నిధులు, మరి ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.
మరి పూర్తిగా ప్రతిపక్షాన్ని అసలు చర్చల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి మరి ప్రజల సమస్యల మీద చర్చించడానికి అవకాశం లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన నిరంకుశ పరిపాలన అని చెప్పి మరి ఈ ప్రభుత్వ పరిపాలనలో ఏ వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు మరి బడ్జెట్ సమావేశాలన్నీ చూశారు, చూసి ప్రజలకు కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలిసి వచ్చింది. ఈ ప్రభుత్వ వైఖరిలో కేవలం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోయినా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి వీళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ప్రతిపక్షం హ్యాపీగా లేదంట, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ప్రశ్నించట్లేదని వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా ఏ విధంగా ప్రజల్ని వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటూ వాళ్ళ గొప్పలు చెప్పుకోవటం కోసమే ఈ బడ్జెట్ సమావేశాలు జరిగినట్టు ఉంది తప్పించి మరి చర్చలు సమస్యల మీద చర్చ జరగటానికి, అదేవిధంగా మరి బడ్జెట్ మీద చర్చ జరగటానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మరి ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏవైతే మెజర్స్ ఉన్నాయో వాటిని మరి కనుక్కోవటానికి జరిగినట్టుగా లేవు. మరి ఈ బడ్జెట్ సమావేశాలు ఏదేమైనప్పటికీ మరి వాటి వల్ల ప్రయోజనం మరి చాలా తక్కువగా మాకు కనపడతా ఉంది. మరి మేము కొత్త సభ్యులుగా మరి ఈ బడ్జెట్ సమావేశాలు ఎంతో ఫలప్రదం అవుతాయని ఆశించినప్పటికీ మేము ఆశించిన తీరుగా ఈ బడ్జెట్ సమావేశాలు జరగలేదని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిరాశపరిచిందనే చెప్పాలి. బడ్జెట్లో కొత్త రాష్ట్రంలో ప్రజలకి కళ్ళు మూసి జల్ల కొట్టే విధంగా బడ్జెట్ని మమా అనిపించే విధంగా ఉంది తప్ప రైతులకి కానీ విద్యార్థులకి కానీ ఎస్సీస్కి కానీ ఎస్టీసీకి కానీ బీసీసీకి కానీ ఎవరికి కూడా న్యాయం చేసే విధంగా ఈవేళ ఈ బడ్జెట్ లేదనే చెప్పవచ్చు. గతంలో పోల్చుకుంటే మరి ఈవేళ బడ్జెట్ మరి ఇప్పుడే నా ముందు సభ్యులందరూ కూడా మాట్లాడారు, మరి ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడడం జరిగింది. 15 రోజులే కుదించి ఏదైతే ప్రభుత్వంలో డొల్ల ఉందో ఆ డొల్లతనాన్ని కప్పుపుచ్చుకునే విధంగా ఏదైనా సమస్యల్ని లేవనెత్తితే ఆ సమస్యలన్నింటినీ కూడాను కప్పుపుచ్చుకోవడం కోసం ఎదురుదాడి చేసే విధంగా ప్రతి సమస్యని కూడా మరి దాన్ని ఏదో విధంగా చర్చించకుండా నిలుపుదల చేసే విధంగా ఈవేళ జరిగిన మరి ఈ సభను చూస్తే చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడే మరి చెప్పినట్టుగా మరి డ్వాక్రా మహిళల కోసం కానీ, రైతుల రుణమాఫీ కోసం కానీ, విద్యార్థుల ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం కానీ, అంగన్వాడీ టీచర్స్ కోసం కానీ, కాంట్రాక్ట్ లేబర్ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎక్కడా చర్చించుకునే విధం ఎక్కడ కూడా రాకపోవటం బాధాకరం. ఇంటికొక ఉద్యోగం, అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్, ఉద్యోగం లేకపోతే వాళ్ళకి నిరుద్యోగ భూతి అని చెప్పిన మరి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు ఎక్కడ కూడా రాకుండా ఆపుచేసే విధంగా మరి మా సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఏ విషయాన్ని లేవనెత్తినప్పటికీ కూడా అక్కడ వ్యక్తిగతంగా దూషణాలకి పోయి సభని ఏదో రకంగా నిలుపుదల చేసి దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈవేళ ఈ సభ జరగడం చాలా బాధాకరం. ఏమైనా మాట్లాడితే మీరు కొత్త సభ్యులు, మీకు తెలియదనే మాట. ఏ రకంగా అయినా అక్కడ ప్రతిపక్ష సభ్యులకి మాట్లాడించి వాళ్ళ నుండి సలహాలు సూచనలు తీసుకొని ఆ సలహాలు సూచనలు మంచివి అయితే వాళ్ళు పాటించే విధంగా ఉండాలి తప్ప మరి పూర్తిగా ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే విధంగా ఈవేళ జరిగిన సమావేశాలు చూస్తుంటే చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశాలు పూర్తిగా నిరాశపరిచింది. రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని మీ ద్వారా తెలపరుచుకుంటున్నాం. రాబోయే సమావేశాల్లోనైనా ప్రజలకి మేలు జరిగే విధంగా బడ్జెట్ ఉండాలి, ప్రజలకి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.